ముఖ్యమంత్రులు పర్యటిస్తున్నారంటే చాలు, ఆ వామపక్షాలు లెఫ్టిస్ట్ నాయకులు ఏదో ఆందోళన చేస్తారనేటటువంటి ముందస్థానమంతా వారిని నిర్బంధించడము, వాళ్ళని ఇంటి నుంచి బయటికి రాకుండా చేయడము, ముందస్తు అరెస్టులు చేయడము, ఇవన్నీ సర్వసాధారణ తంతులుగానే గడిచినటువంటి 10-15 ఏళ్ళుగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సైతము ఈ ధోరణి కొనసాగుతూ వస్తుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశిర అంటే పాత అనంతపురం జిల్లాలో పర్యటించినటువంటి సందర్భంగా వామపక్ష నాయకులని అరెస్ట్ చేయడం అనేది పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. దీనిపైన స్పందించినటువంటి లోకేష్ సారీ కామ్రేడ్స్ అంటూ చెబుతూ, గతంలో పోలీసులు ఏ రకంగా వ్యవహరించారో ఇప్పటికీ ఆ ధోరణిని వదలలేదు, మేము నిర్బంధాలు కానీ లేదంటే తెరలతోటి ముఖ్యమంత్రి పర్యటనలు కానీ ఆహ్వానించము, ఖచ్చితంగా ఆ మేరకు చర్యలు తీసుకోవాలి, పోలీసులు ఇటువంటి నిర్బంధ చర్యలు తీసుకోకూడదు అంటూ సూచన చేయడం అనేది ఖచ్చితంగా ప్రశంసించదగినటువంటి విషయమే. ఇప్పుడు వామపక్షాలు గతంలో లాగా అంత బలమైనటువంటి పరిస్థితుల్లో లేవు, కేవలము వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ వస్తుంది. గతంలో అయితే 30-40 ఏళ్ల క్రితానికి వెళ్తే కనుక వామపక్షాలు వివిధ రూపాల్లో జనసమీకరణ అంటే రేషన్ పట్టాలు ఇప్పిస్తామని, రేషన్ కార్డులు ఇప్పిస్తామని, ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని, ఒక మధ్యతరగతి లేదంటే దిగువ మధ్యతరగతి పేదలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేవారు. ఇప్పుడు ప్రధాన పార్టీలే ఇళ్ల పట్టాలకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయాల్లో చర్యలు తీసుకుంటున్నాయి. అందులో దాదాపు సాచ్యురేషన్ పాయింట్కి వచ్చేసే పింఛన్లు కానీ లేదంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ లేదంటే రేషన్ కార్డులు, రేషన్ కార్డులు అయితే కుటుంబాల సంఖ్యను మించినటువంటి రేషన్ కార్డులు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు వామపక్షాలు జన సమీకరణకి పెద్దగా ప్రయత్నం చేసినా ఫలించట్లేదు. ఇప్పుడైతే చూస్తే జీతాలు పెంచాలి, ఉద్యోగాలు ఇవ్వాలి ఇలాంటి డిమాండ్లు శాశ్వతమైనటువంటి డిమాండ్లు పెట్టుకున్నాయి. అవి పెద్దగా స్పందనని కానీ లేదంటే పెద్ద ఎత్తున జన సమీకరణ కానీ వామపక్షాలకు ఉపయోగపడలేదు. అందువల్ల వామపక్షాలు ఏదైనా ఇష్యూ మీద నిరసన వ్యక్తం చేసినా శాంతి భద్రతలో అదుపు తప్పేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు ఒకవేళ ఆందోళన వ్యక్తం చేస్తే కనుక పర్యటిస్తున్నటువంటి వీఐపీలు ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రాన్ని తీసుకోవడానికి సరిపోతుంది, తీసుకుంటే సరిపోతుంది. అందువల్ల అరెస్టులు ముందస్తుగా అనుమానంతో అరెస్టులు చేయడం అనేది ఒక నిర్బంధ వాతావరణాన్ని వెల్లడిస్తుంది. అదేకాకుండా ప్రజాస్వామ్యం పరిట వెళ్ళటం లేదనేటటువంటి సూచనలు సంకేతాలు పంపుతుంది. అందువల్ల నిజంగా వాళ్ళు ఆందోళన చేస్తే ముఖ్యమంత్రి స్పందించి విజ్ఞాపన పత్రం తీసుకోవడం సముచితమైనటువంటి నిర్ణయం. వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారానే వామపక్షాలకు ఎక్కువ ప్రచారం లభిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా పోలీసులు చాలా ముందు జాగ్రత్తతోటి లేదంటే తాము ఎటువంటి అవాంఛనీయ వాతావరణం లేకుండా పర్యటన పూర్తి చేయించడం సాఫీ కానీ నిరూపించుకోవాలని లేదంటే ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ప్రభుత్వ పెద్దల యొక్క మన్ననలు పొందాలనేటటువంటి ఉద్దేశంతో అత్యుత్సాహం ప్రదర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. వామపక్షాలకి ఇప్పుడు పెద్ద పెద్ద ఆందోళనలు చేసేసి శాంతి భద్రతలు భంగపరిచేటంతటి బలం లేదు, అంతటి జన సమీకరణ లేదు. అందువల్ల అంతటి ముందస్తు జాగ్రత్త చర్యలు అనేటటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం ఇలాంటి అన్వారెంటెడ్ చర్యల ద్వారా ఒక శాంతి భద్రతలకు సంబంధించినటువంటి దాన్ని సాకుగా చూపుతూ ప్రభుత్వాలకు సైతం చెడ్డ పేరు తెస్తున్నారు. దీనికి ఇక ముందు మేము చెక్ పెడతాము, ఎటువంటి అరెస్టులు ముఖ్యమంత్రుల పర్యటన సందర్భంగా ఉండవు అంటూ నారా లోకేష్ ఒక సూచన చేయడము, ఆ మేరకు కామ్రేడ్స్కి క్షమాపణలు చెప్పడం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామమే.